ఇవ్వడంతో బెల్ట్ షాపులను మూయించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. యా మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సీనియర్ అధికార ప్రతినిధి ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాల్వ సుజాత గారు. సుజాత గారు, బెల్ట్ షాప్స్ క్లోజ్ చేయబోతున్నారా కాంగ్రెస్ పార్టీ? దానికి సంబంధించిన ఎక్సైజ్ ఏమైనా కసరత్తు ఏమైనా జరుగుతోందా? అట్లాంటి వార్తలే వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ మేనిఫెస్టోలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం, తెలంగాణలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు, లక్షలాది బెల్ట్ షాపులు, ఒక్కొక్క గ్రామంలో 6కు పైగా ఉన్నటువంటి బెల్ట్ షాపులు తొలగించుతున్నాం అన్నట్టుగా ఆదేశాలు ఇస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన మాట, ఆడిన మాట తప్పకుండా నిర్వర్తించేదే కాంగ్రెస్ పార్టీ. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మరి తాగుడుకు బానిసలు అవ్వకుండా, ఏదైనా క్రిమినల్ కేసులకి, క్రైమ్కి అలవాటు అవ్వకుండా యువతని పాడు చేస్తున్నటువంటిది, కుటుంబాలని పాడు చేస్తున్నటువంటి ఈ బెల్ట్ షాపుల వల్ల నష్టం జరిగినా పర్వాలేదు, ప్రభుత్వానికి కానీ ఎవరికైనా నష్టం జరిగినా పర్వాలేదు, ఎవరిని కూడా క్రిమినల్ గా మార్చే ఉద్దేశం లేకుండా మరి కాంగ్రెస్ పార్టీ తన మార్కును చూపించుకుంటుంది. మరి సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, 3 రోజులు అంటే ప్రభుత్వం ఏర్పడి 5 రోజులైంది, 5 రోజులలో ప్రతిరోజు ఏదో ఒక సంచలనమైన నిర్ణయం, సంచలనమైన వార్తతో ఈరోజు దూసుకుపోతుంది. ఇచ్చిన మాటని గబా గబా తీర్చేస్తున్న తెలంగాణ ప్రజలకి ఆయురారోగ్యాలు, అన్ని విధాల సౌకర్యాలు ప్రజలకి అందుబాటులో ఉండేటందుకే పరిపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ప్రజారాజ్యం అంటే ప్రజల పాలన, ప్రజల రాష్ట్రముగా మారుస్తానని రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పినటువంటి విషయం మనకందరికి తెలిసింది. అందులో భాగంగా ఈరోజు తన మార్కును చూపించారు రేవంత్ రెడ్డి గారు. బెల్ట్ షాపుల్ని మూసేసేయడానికి ఆదేశాలని ఇస్తున్నట్టుగా మనకు మీతో పాటు మాకు కూడా తెలిసినటువంటి సమాచారం. అంతేగాని అన్ని విధాల నష్టపోతున్నటువంటి ప్రజలకి అంటే కుటుంబ పరంగా ఆర్థిక ఇబ్బందులు, ఒక్కొక్క గ్రామంలో 6కు పైగా ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు, లక్షలాదిగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ బెల్ట్ షాపుల వల్ల నష్టాలు చాలా జరుగుతాయి, ఆరోగ్యాలు పాడైపోతాయి. సుజాత గారు, అంటే ఎత్తేస్తున్నాం అన్న ఒక వార్త అయితే వస్తోంది, కానీ అది అంత ఈజీనా? ఎట్లా 100,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి, అవి ఎత్తేసడం అంత సాధ్యం అవుతుందా? అంటే ఏ విధంగా సాధ్యం కాదంటారు? మేము లక్షలాది మంది ప్రయాణికులకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఇది ఎవరికీ సాధ్యం కాని పని. అది ఇచ్చిన మాట తప్పించే అబద్ధాలు చెప్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అబద్ధం అని చెప్పినటువంటి ప్రతిపక్షాల మాట నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 రోజుల్లోనే 2 వాగ్దాలని నెరవేర్చింది. 3వ ఈరోజు బెల్ట్ షాపులు ముయించబోతుంది. నష్టం ప్రభుత్వానికి జరిగినా, ఎవరికి జరిగినా కూడా ఈరోజు ఇచ్చిన మాట కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి నిర్ణయాలు తప్పవు. కొన్ని లక్షలాది ఉన్నా, కోట్లాది ఉన్నా, ఆ రోజు నుంచే మేము చెప్తున్నాం, కొట్లాడుతూ ఉన్నాం, ఎన్నో క్రైమ్ రికార్డులోకి వచ్చాయి. ఎంతో మంది మహిళలకి మానభంగం చేసినవి, ఆరోగ్యాలు పాడైపోయినవి, మరి దొంగతనాలు జరగడము, ఇలాంటి రకరకాలుగా ఇబ్బందులు మనం ఎన్నో చూసాం. మరి దీనికన్నా అది బాగుంటుందా, దానికన్నా ఇది బాగుంటుందా? ఒకసారి ప్రజలు కానీ మనలాంటి వాళ్ళు కానివ్వండి, మీలాంటి మీడియా సోదరులు కానీ, ప్రభుత్వాలు గాని, ప్రజలు గాని, ప్రతిపక్షం గాని ఆలోచించాల్సినటువంటి అవసరం. సుజాత గారు, చాలా సందర్భాల్లో మీరే చాలా టైమ్స్ మాట్లాడిన సందర్భం కూడా ఉంది, లిక్కర్ ఇన్కమ్ తోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అని. సో ఇన్కమ్ లేనటువంటి ప్లేస్ లో మీరు ఇంకా ఇన్కమ్ ని కట్ చేసి మీరు చాలా ప్రామిసెస్ చేశారు, సంక్షేమ పథకాలు చాలా అనౌన్స్ చేసి ఉన్నారు, అది కనీసం స్టార్ట్ కూడా కాలేదు, అవన్నీ ఎట్లా నడుస్తాయి? అంటే ఇప్పుడు మనం మీరు అన్న మాటకి నా సమాధానం నాకు రావట్లేదు, కానీ నేనైతే మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అంటే లిక్కర్ వ్యాపారం చేసి ప్రజల్ని నడపాలా? కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు బాధపడుతున్నారంట, తెలంగాణ రాష్ట్రం లిక్కర్ వ్యాపారం జరిగితే కానీ అందులో వచ్చిన లాభాలతో కానీ మాకు జీతాలు ఇవ్వట్లేదు అని చాలా మంది, నిజంగానే మానవత్వం ఉన్న వాళ్ళు చాలా మంది బాధపడినటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, లేకపోతే కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడడం ముఖ్యమా, ఏది ముఖ్యమో ఒకసారి మనం ఆలోచించుకున్నట్టయితే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ప్రభుత్వం లాభాల దిశగా పరిగెత్తాలి అంటే లిక్కర్ వ్యాపారం కరెక్టా, ఆరోగ్యాలు ముఖ్యమా, ఆర్థిక వనరులు ముఖ్యమా, ఆర్థిక లాభాలు ముఖ్యమా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. గత ప్రభుత్వాలు ఇలాగే లిక్కర్ వ్యాపారం చేసి ప్రజల్ని ప్రజా పరిపాలన చేసేవాళ్ళ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేవాళ్ళ, లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించేవాళ్ళ, ఒకసారి మనం ఆలోచించుకుందాం. గతంలో ఇలా లక్షలాదిగా బెల్ట్ షాపులు, అప్పుడు కిలోమీటర్ల దూరంగా వైన్ షాపులు ఉంటుండే, ఇప్పుడు కిలోమీటర్ రేడియేషన్, 3-4 వైన్ షాపులు గుళ్ళ పక్కన ఉండకపోతుండే, విద్యా సంస్థల పక్కన ఉండకపోతుండే, కిలోమీటర్ రేడియేషన్ లో ఉంటుండే. ఇప్పుడు బళ్ళు, దేవాలయాలు ఏవి కూడా కన్ను మిన్ను కానకుండా దేవాలయాల పక్కన
అలాగే పాఠశాలల పక్కన విద్యా సంస్థలల పక్కన ఈ రోజు వైన్ షాపులు వెలుస్తున్నాయి అంటే ఇది దేనికి తాస్కారం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అంటే మొత్తం ఇన్కమ్ ని కట్ చేసుకోబోతున్నారు నా ప్రశ్న ఏంటంటే గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీలో 6 నుంచి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి అనేది ఒక లెక్క సో దాన్ని ఒకటో రెండో చేయబోతున్నారా లేకపోతే పూర్తిగా తీసేయబోతున్నారా ఏ విధంగా పూర్తిగా సమాచారం అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మనం డిస్కషన్ చేయొచ్చు పూర్తిగానా ఒకటా రెండా లేకపోతే ఏం చేయబోతున్నారు।